नमस्ते वेलकम टू हेलो डॉक्टर दग्गु आयासम तुम्मुलनु लंग्स समस्यलुगा एला गुर्तिंचाली शीताकालंलो वच्चे ज्वराल लक्षणालु एला उंटायी शीताकालं ऊपिरितित्तुल समस्यलपै विवरालु अंदिंचेंदुकु सीनियर इंटरवेंशनल पल्मोनोलॉजिस्ट डॉक्टर हरिकिशन गोनगोंट्ल गारु मनतो उन्नारु वारिनि अडिगि मरिनि विवरालु तीसुकुंदां नमस्ते नमस्ते रैट इदि ई दग्गु कावच्चु आयासं कावच्चु तुम्मुलु इवन्नी कूडा लंग्स समस्यलुगा मनं भावించొచ్చు अंటారా అవునండి ఎక్కువగా అంటే ఈ ప్రోగ్రామ్ కొన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ రాబోతుంది సో మనం ఇవాల ఈ వింటర్ సీజన్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాన్ని ఎట్లా గుర్తించాలి పిల్లల్లో అయితే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి పెద్దవాళ్ళు ఎలా ఉండాలి ఇవన్నీ మనం ఇవాల డిస్కస్ చేస్తాము జనరల్ గా వింటర్ సీజన్ వస్తుంది అంటేనే లంగ్స్ హెల్త్ గురించి ఆలోచించాల్సి వస్తుందండి రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ నవంబర్ మంత్ ని కూడా लंग कैंसर अवेरने मंथ गुर्तिर दा तो नवंबर डिसेंबर मंथ मन की कोई जलब तुम्हें अभी एक्वि स्कूल पिल सफर उठर सो ई डिफरेंशिएशन एंटे जनरल रेस्पिरेटरी ट्रैक्ट इन्फेक्शन अभी कोल्ड वेदर ट्रिगर सो आ ट्रिगर कोई इन्फ्लमेशन लागा वी आलरेडी प्रॉब्लम्स लाइक आस्थमा सीओपीडी उ पेशेंट्स ఈ కోల్డ్ వెదర్ ట్రిగ్గర్ అవి మనకి అవి ఎక్సర్బేషన్స్ అయి హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా ఎక్కువగా చూస్తుంటాం ఓకే సో ద రీజన్ అనేది అది ఉంటది శీతాకాలం అనేది మెయిన్ రీజన్ దానికి ఇక వయసు పైబడిన వాళ్ళలో కూడా కొంతమందికి ఈ సమస్యలు వస్తూ ఉంటాయండి వాళ్ళకి ఎలా ఉంటుంది వయసు పైబడిన వాళ్ళు జనరల్ గా మనం ఈ వింటర్ సీజన్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ని డివైడ్ చేయాలనుకుంటే అవి ఫస్ట్ వచ్చేసి కామన్ కోల్డ్ అండి మనకి జలుబు తుమ్ము దగ్గులు ఇవి కొన్ని రకాలైన వైరసెస్ వల్ల వస్తాయి అవి ఏంటి అంటే రైనో వైరస్ అని జనరల్ కామన్ వైరస్ అది హ్యూమన్ మెటానిమో వైరస్ అని ఒక వైరస్ ఉంటుంది రెస్పిరేటరీ ట్రాక్ట్ సిన్సిషియల్ వైరస్ ఎక్కువ చిన్న పిల్లల్లో చూస్తాం ఇది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సెకండ్ కామన్ ఫ్లూస్ ఏవైతే మనం ఇన్ఫ్లుయెన్జా అది అంటామో सो इवन वस्ताई इधी को वयस पैबड़न वालों इम्यूनिटी तक वाले वे अवकाश हो दाने तरह एक्यूट ब्रांकाइटिस कोल्ड वेदर वाल ब्रांकई अने अंत गाने इन्फ्लेम आव वाली काफ वस्तु दी एक्यूट ब्रांकाइटिस अटा एक्यूट ब्रांकाइटिस अने ये वैरल इन्फेक्षन वालना रावच्छ इधर सिम्टम का भाव तरवा मेरन अडल्ट पापुलेशन वे क्रॉनिक ब्रांकाइटिस समस्या उ ఎవరైతే ప్రీవియస్ గా ఆస్థమా ప్రాబ్లం తో బాధపడుతున్నారో లేకపోతే సిఓపిడి స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ డిసీజ్ తో బాధపడుతున్నారో వీళ్ళకి ఈ క్రానిక్ బ్రాంకైటిస్ సమస్య అంటే ఎక్కువ తెమ్మడ అనేది ఉత్పత్తి అవి వాళ్ళకి ఈ చలికాలంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి దీని క్రానిక్ బ్రాంకైటిస్ గా వర్ణిస్తాము ఇది కాకుండా ఇంకా వయసు పైబడిన వాళ్ళు ఎక్కువగా చూస్తుంది బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఈ న్యూమోనియాస్ కూడా వింటర్ సీజన్ లో ఎక్కువగా మనకి హాస్పిటల్ అడ్మిషన్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరస్ గాని బ్యాక్టీరియా గాని సింప్టమాటిక్ పీపుల్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సీజన్ లో ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతా ఉంటుంది అందువల్ల పేషెంట్స్ ఎక్కువ హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉంటారు మీరు చాలా ఎక్కువ మంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా అయితే ఈ వాతావరణంలో ఎక్కువగా ఎటువంటి జ్వరాలు వస్తాయి అంటే దాని గురించి వాతావరణం అంటే ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ పీరియడ్ రైనీ సీజన్ అయిపోయి వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యి ట్రాన్సిషన్ లో కొన్ని ఫీవర్స్ ఏంటంటే ట్రాపికల్ పల్మరీ డిసీజెస్ ఫీవర్స్ కూడా ఉంటాయండి ट्रॉपिकल डिसीजेस उंटाई कोई ओवरलैप ऑफ डेंगू फीवर्स उ सो मन फीवर एंदुकु वस्तुंदने गुर्तिंचाली इंका इप्पुडु इप्पुडु अंटे मन लास्ट टू इयर्स चूसुकुन्नट्लयिते कोविड इन्फेक्षन्स बागा एक्कुवगा उन्नायि सो नेनु लास्ट टू इयर्स मा एक्सपीरियंस चेप्तानु चाला मंदि पेशेंट्स की लंग्स लो प्रॉब्लम वच्चि अड्मिट अवुतुन्नारु बयट हास्पिटल्स लो वाळ्ळनि अदि कोविड गा भाविस्तुन्नारु एंदुकंटे ए वैरल इन्फेक्षन वच्चिना गानी सीटी स्कैन लो गानी एक्स-रे लो गानी ओके रकमैन चेंजेस वस्तायि सो ई पेशेंट्स मैं आलमोस्ट लास्ट कोविड वेव लो एन्नी पेशेंट्स चूसामो लास्ट टू मंथ्स लो अंतमंदी पेशेंट्स मैं आईसीयू लो चूसा इंदुलो ओकटी कामन गा मैं गमनिंचिंदी एंटी अंटे अंदरू दीनी कोविड अनि भावించి ट्रीट चेस्तुन्नारु बट मा दग्गरिकि वच्चिन तर्वात दानि टेस्ट चेस्ते अदि इन्फ्लुएंजा अनि बयटपड़ता इन्फ्लुएंजा वैरस अदे सो ఎందుకు మనకి ఈ ప్రాబ్లం బయట గుర్తించలేకపోతున్నారంటే ఇన్ఫ్లుయెన్జా డిటెక్ట్ చేయాలంటే మల్టిప్లెక్స్ పిసిఆర్ టెస్ట్లు అవసరం అవుతాయి अभी कोई रैपिड एंड कॉस्टली टेस्ट 30 मिनट्स में मन आंसर अभी मन हॉस्पिटल अवेलेबिलिटी उठा वाल मन कैजुअलिटी की रागने आ पेशेंट्स की पीसीआर मल्टीप्लेक्स अनेसी दिन द्वारा मन की वैरस इन्फ्लुएंजा वैरस जनरल अंटे
अंदर की कोविड प्रमादर वैरस अभी बट टाइम इंफ्लुएंजा स्वाइन इंफ्लुएंजा विंटर अब आ टाइम अंत प्रमादक वैरस सो एव्री इयर अंटे ऑलरेडी मैक्सिमम नंबर ऑफ पेशेंट्स की इन्फेक्ट अवि को मंदिर वल्नरेबल पेशेंट्स उंटारो पॉपुलेशन उंटारो वाळ्ळकि एक्कुवगा ई वैरस अनेदि चेंज उंटुंदि दींट्लो इंकोकटि मनं गुर्तिंचाल्सिनदि एंटि अंटे ई वैरस दानि षेप अनेदि एव्री इयर मारुतू उंटुंदि सो दांट्लो रेंडु యాంటీజెనిక్ డిఫ్ట్ అని యాంటీజెనిక్ షిఫ్ట్ అని సో ఈ ప్రక్రియ ద్వారా ఏంటంటే ఈ వైరస్ ఎవ్రీ ఇయర్ దాని యొక్క షేప్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం వల్ల మనం ఎవ్రీ ఇయర్ వాడే వ్యాక్సిన్ ఈ కొత్తగా వచ్చే వైరస్ మీద ప్రభావం చూపకపోవచ్చు ఓకే అందువల్లనే ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ షాట్ అంటారు జనరల్గా ఇది వెస్ట్రన్ కంట్రీస్లో మ్యాండేటరీగా ఇస్తారు అందరికీ ఓకే సో మనం కూడా అందరి పేషెంట్స్కి లేకపోతే ఎవరైతే వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారో ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఫ్లూ షాట్ చేయించడం ద్వారా మనం ఇన్ఫెక్షన్స్ ఐసీయూ అడ్మిషన్స్ తగ్గించగలుగుతాం ఓకే ఇవి లక్షణాలు ఎలా ఉంటాయండి సేమ్ లక్షణాలు అండి ఇప్పుడు కామన్ కోల్డ్ అయినా కానీ ఫ్లూ అయినా కానీ అది ఇన్ఫ్లుయెన్జా రిలేటెడా ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా కామన్గా వచ్చేవి ఏంటి అంటే ఫస్ట్ ఫీవర్ కానీ కోల్డ్ అంటే ముక్కులో మట్టి నీళ్ళు కారటం జలుబు తుమ్ములు దగ్గు ఇవి వస్తాయి కొంతమందికి బాడీ పెయిన్స్ అవి ఎక్స్పీరియన్స్ చేస్తారు బాగా కదలలేకపోవటం ఇవి కూడా జరగవచ్చు సో ఇవి కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ అందరికి ఓకే అంటే ఈ వాతావరణంలో ఎక్కువగా అంటే జ్వరాలు బారిన పడుతూ ఉంటారు చాలామంది అసలు ఏ లక్షణాలు వస్తే ఏ టైంలో డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి ఇమీడియట్గా లక్షణాలు వస్తే అంటే ఇప్పుడు కామన్ కోల్డ్ అని కానీ మనం టెస్ట్ చేయాల్సినంత అవసరం లేదండి కామన్ కోల్డ్ అనేది టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఎందుకు ఇప్పుడు ఇంపార్టెన్స్ ఉంది మనం టెస్టింగ్కి అంటే ఆల్రెడీ మనకు ఒక కోవిడ్ అనే పాండమిక్ చూసాం सो इप्पुडु इन्फ्लुएंजा सीजन इयर को स्ट्रेन चाला सिवियर गा उंदी अदि अंटे मी नोटिस को वच्ची उंडकपोवच्चु गानी यस यस अवनंडि गॉट इट इन्फ्लुएंजा अनेदि चाला प्रमादकरंगा प्रबले अवकाशं उंदनि कूडा चाला संदर्भाल्लो मेमु चेप्पुन्नामु चेप्पडं सो ई लास्ट 2 मंथ्स लो टेस्टिंग कूडा चाला इंपार्टेंट अवुतुंदि एंदुकंटे कामन कोल्ड कदा अनि वदिलेस्ते चाला मंदि पेशेंट्स लंग इन्फेक्षन वच्चि आईसीयू लो वेंटिलेटर मीदकि वेल्तुन्नारु सो अंदुकनि मेमु कोंचेम टेस्टिंग नि कोंचेम सीरियस गा कन्सिडर चेसि కామన్ కోల్డ్ సింప్టమ్స్ ఉన్నా గానీ ఇన్ఫ్లుయెన్జా టెస్ట్ చేయించుకోవడం మంచిదని నేను అడ్వైస్ చేస్తా ఓకే అంటే ఇప్పుడు ఈ జ్వరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాదకరమండి అన్ని జ్వరాలు ఒకే రకంగా మనం చూడాలా ఈ వాతావరణంలో వచ్చే జ్వరాలు అంటే ఇప్పుడు సింపుల్ కామన్ కోల్డ్ వైరస్ ద్వారా వచ్చే జ్వరాలు అంత ప్రమాదకరం కాదండి అంటే బట్ ఇందులో కూడా ఉంటుంది సింపుల్ మెటానియో వైరస్ వచ్చి ఐసీయూలో వెంటిలేటర్ ఎక్కిన పేషెంట్స్ కూడా ఉంటారు వెరీ లో పర్సంటేజ్ కొంతమంది వల్నరబుల్ పాపులేషన్ ఉంటారు అట్లా అంటే అబోవ్ 75 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ప్రీవియస్గా వ్యాక్సిన్ వేయించుకోలేదో స్మోకింగ్ హిస్టరీ ఆస్తమా హిస్టరీ ఇటువంటి పేషెంట్స్ మాత్రం కొంచెం సీరియస్ ఎఫెక్ట్ అవుతారు జ్వరం ఎప్పుడు సీరియస్ అవుతుంది అంటే ఇప్పుడు మనం కామన్గా జ్వరం వచ్చినప్పుడు చేయించుకునే బ్లడ్ టెస్ట్లు కానీ ఎక్స్రే కానీ చేయించుకుంటే అందులో మనకి ఏదైనా న్యూమోనియా ప్యాచ్ లేకపోతే ప్లేట్లెట్స్ లో అవటం ఇటువంటి జ్వరాలు కొంచెం తీవ్రంగా పరిగణించాలి అందులో లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ట్రాపికల్ డిసీజెస్ ద్వారా వచ్చే ఫీవర్స్ కూడా ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి అందులో ఏంటంటే కామన్గా మేము చూసేది ప్లేట్లెట్స్ తగ్గుతాయి దాంతోపాటుగా లివర్ ఎంజైమ్ ఎలివేషన్ కూడా చూస్తాం సో ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి సింపుల్ సిబిపి టెస్ట్ ద్వారా తెలుస్తుంది మనకి కంప్లీట్ బిల్డ్ పిక్చర్ అయితే ఇది ఈ ఫ్లూ వైరస్ అంటే ఏంటండి అసలు యాక్చువల్గా ఈ ఫ్లూ వైరస్ వైజ్ మనం చూసుకుంటే ఎవరికి అవసరం ఉంటుంది అది టెస్ట్ టెస్ట్ అంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది ఏంటంటే అది రకరకాల ఇన్ఫ్లుయెన్జా ఏ బి అనేది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ బాగా సింప్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అట్లానే రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ ఒక ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది సో టెస్ట్ ఎవరికి చేస్తామంటే ఈ సీజన్లో ఎవరైతే పేషెంట్స్కి కొంచెం హైపోక్సియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటమో లేకపోతే చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ చేసినప్పుడు న్యూమోనియా లాంటి పిక్చర్ ఉంటే ఎందుకంటే కామన్ కోల్డ్ మనకి సిటీ స్కాన్లో కానీ ఎక్స్రేలో కానీ న్యూమోనియా చేంజెస్ కనిపించవంతగా బట్ ఇన్ఫ్లుయెన్జా చాలా ఎందుకు మనం టెస్ట్ చేయాలి అని చెప్తున్నాం అంటే ఇన్ఫ్లుయెన్జా అనేది చాలా ఈజీగా ట్రీట్ చేయగలిగిన డిసీజ్ ఇప్పుడు మనం దానికి టామిఫ్లూ ట్యాబ్లెట్స్ స్టార్టింగ్ టైంలోనే సో ఫస్ట్ 3 డేస్లో కనుక మనం గుర్తించి ట్యాబ్లెట్స్ కనుక వాడినట్టయితే ఇమీడియట్గా సింప్టమ్స్ తగ్గిపోతాయి సో సింప్టమ్స్ తగ్గిపోవటం కాదు ట్రాన్స్మిషన్ ఇన్ఫ్లుయెన్జా ట్రాన్స్మిషన్ కోవిడ్ ట్రాన్స్మిషన్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ప్లస్ ఆన్సెట్ ఆఫ్ సింప్టమ్స్ చూస్తే కోవిడ్ పేషెంట్ ఎఫెక్ట్ అయినా ఒక 4 డేస్కో 5 డేస్కో ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది బట్ ఇన్ఫ్లుయెన్జా ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువ అండి ఇవాళ ఎఫెక్ట్ అయితే రేపు మార్నింగ్ కూడా సింప్టమ్స్ రావచ్చు అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇన్ఫ్లుయెన్జాకి 3 డేస్లో మనం కనుక అసలు ఆ 3 డేస్కి ముందు అసలు ఎలా కనిపెట్టగలం మనం
సింప్టమ్స్ కి ఎక్స్పోజర్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదండి సో ముందు కనిపెట్టే అంత డిసీజ్ అయితే కాదు ఇది ఓకే ఎందుకంటే ఆన్సెట్ ఆఫ్ సింప్టమ్స్ పేషెంట్ కి ఎఫెక్ట్ అయిన డేట్ చూస్తే మాత్రం చాలా క్లోజ్ గ్యాప్ ఉంటుంది సో కోల్డ్ వచ్చింది ఫీవర్ వస్తుంది కొంచెం అనగానే మనం టెస్ట్ చేయించుకోవటం లేకపోతే కొంతమంది పేషెంట్స్ కి మనం ఎంపిరికల్ గానే ట్రీట్మెంట్ చేస్తాం అంటే ఈ సీజన్ లో మనం కోల్డ్ ఫీవర్ తో హాస్పిటల్ కి వస్తే వాళ్ళకు కూడా మేము టామిఫ్లూ టాబ్లెట్స్ అవి ఇవ్వటం జరుగుతుంది కొంతమంది పేషెంట్స్ కి మీరు అన్నట్టు ఇప్పుడు డెంగ్యూ ఎలా చేస్తున్నామో అలాగే ఇది కూడా చేయించాలి ఇన్ఫ్లుయెంజా టెస్ట్ అనేది అవును జనరల్ గా అయితే చేయించాలి ఎందుకంటే టైఫాయిడ్ మలేరియా అన్ని టెస్టులు చేస్తున్నారు జ్వరాలు వస్తుంటే బేసిక్ గా అసలు ఏముందో అర్థం కావట్లేదు పరిస్థితి కాకపోతే ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఇన్ఫ్లుయెంజా టెస్టింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్ గా మనం గవర్నమెంట్ ఫెసిలిటీ ద్వారా టెస్ట్ చేస్తామండి అది టర్న్ అరౌండ్ టైం అరౌండ్ 1 టు 2 డేస్ ఉంటుంది బట్ ర్యాపిడ్ మల్టిప్లెక్స్ పిసిఆర్ టెస్ట్ లను ఉన్నాయి ఓకే అవి ఏంటి అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ గా ఉంటాయి బట్ విత్ ఇన్ 30 40 మినిట్స్ లో మనకు ఒక ఇన్ఫ్లుయెంజా అనే కాదు అందులో 32 వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మొత్తం గమనించే కెపాసిటీ ఉంటుంది ఓకే సో అది రిపోర్ట్ వచ్చేస్తుంది మొత్తం రిపోర్ట్ అంతా మనకు 45 మినిట్స్ లో వస్తుంది సో ఆ టెస్ట్ అవైలబిలిటీ ఉన్న ఫెసిలిటీలో అయితే యు విల్ గెట్ టు నో ఇది ఓన్లీ అంటే నాట్ ఓన్లీ మన హాస్పిటల్ కి సంబంధించి కదండి మా సీరియస్ సర్వేలెన్స్ కూడా చూసుకోవడానికి అంటే ఈ ఇయర్ ఇన్ఫ్లుయెంజా ఎంత తీవ్రంగా ఉంది అని తెలుసుకోవడానికి కూడా మనకి పాపులేషన్ సర్వే కూడా ఉపయోగపడుతుంది సో రిపోర్ట్ వచ్చిన తర్వాత రూట్ కాజ్ ఏంటో కనుక్కొని వెంటనే చేసేయడం చాలా ఈజీ సో ఇక మనం చూస్తే అండి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటుంటారు ఫ్లూ వైరస్ కి ఇన్ఫ్లుయెంజా కూడా అలా ఏమైనా వ్యాక్సిన్ ఉందా అండి ఇన్ఫ్లుయెంజా కంపల్సరీగా వ్యాక్సిన్ వేయించుకోవాలండి ఇందులో జనరల్ గా అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ చూసినట్టయితే అందులో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి టీడాప్ వ్యాక్సిన్ అని వేస్తాం సో వయసుతో పరిమితి లేకుండా వేయించుకునే వ్యాక్సిన్ ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఫ్లూ షాట్ అంటాం సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మీకు సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా మీకు మీరు వల్నరబుల్ పాపులేషన్ కింద వచ్చినా లేకపోయినా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా లేకపోయినా స్మోకింగ్ హిస్టరీ డయాబెటీస్ ఇవేం లేకపోయినా కానీ ఎవ్రీ ఇయర్ ఫ్లూ షాట్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఎక్కువగా మేము కూడా ప్రొఫెషనల్ గా డాక్టర్స్ కూడా ఏంటంటే చాలా మంది డాక్టర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఫ్లూ ఇంజెక్షన్స్ అవి చేయించుకోవటం బట్ రెస్పిరేటరీ ఫిజిషియన్ గా మేము ఎక్కువ పేషెంట్స్ చూస్తాం కాబట్టి మాకు ఎక్స్పోజర్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఎండోస్కోపీ ప్రొసీజర్స్ చేసేవాళ్ళు ఈ బ్రాంకోస్కోపీ ఇటువంటి ప్రొసీజర్ చేసేవాళ్ళు కూడా పేషెంట్స్ కి ఈ సీజన్ లో ఎక్కువ ఎక్స్పోజర్ అవుతారు కాబట్టి కంపల్సరీగా డాక్టర్స్ కూడా ఫ్లూ షాట్ తీసుకోవటం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఫ్లూ షాట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా జనరల్ గా చాలా మైల్డ్ గా లెస్ దెన్ 1% పేషెంట్స్ కి ఈవినింగ్ నార్మల్ వ్యాక్సిన్స్ లాగా ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుందండి అదర్ దెన్ దట్ సీరియస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు వ్యాక్సిన్ చాలా సేఫ్ వ్యాక్సిన్ అండ్ ఇది కొన్ని మిలియన్స్ ఆఫ్ పేషెంట్స్ మీద ఆల్రెడీ టెస్ట్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాడుతున్న వ్యాక్సిన్ కాబట్టి దీన్ని మనం సేఫ్ గా కన్సిడర్ చేసి చేసుకోవచ్చు చాలా దేశాలు ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు రెగ్యులర్ గా అంటే ఒక ఇది ఏమైందంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ 2-3 వ్యాక్సిన్స్ వేయించుకున్న పేషెంట్స్ ఏంటంటే మళ్ళీ ఫ్లూ షాట్ అనగానే కొంచెం వెనక్కి తగ్గటం జరుగుతుంది ఈ కామన్ గా అబ్జర్వ్ చేస్తాం మన దేశంలోనే కాదు సో దానికి దీనికి సంబంధం లేదు అవును ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న కోవిడ్ స్ట్రెయిన్స్ కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీసెంట్ గా ఒక స్ట్రెయిన్ కొంచెం అటు ఇటు అంటే ఆల్రెడీ లాక్డౌన్ పెట్టేశారు ఆ స్ట్రెయిన్ కి సో అంటే బట్ ఏంటంటే ఆల్రెడీ మన పాపులేషన్ ఏదైతే వ్యాక్సినేట్ అయ్యి ఉందో సో మళ్ళీ కోవిడ్ ఒక సీరియస్ వేవ్ లాగా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందండి బట్ పెరిఫరీ లో చూస్తే మాత్రం చాలా మంది కోవిడ్ అని ఏదైతే ట్రీట్ చేస్తున్నారో అవి జనరల్ గా మేము 90% ఆఫ్ ద కేసెస్ అవి ఇన్ఫ్లుయెన్జా అని ప్రూవ్ అయ్యాయి సో అందుకని ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వేయించుకోవటం మంచిది ఇప్పుడు ఇది కోవిడ్ వైరస్ కి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వెంటనే ఇన్ఫ్లుయెన్జా కూడా తీసుకోవచ్చా అండి గైడ్ లైన్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ మనం ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వెంటనే వేయించుకోవచ్చు దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇంకొకటి ఏంటంటే అడల్ట్ పాపులేషన్ లో మోర్ దెన్ 65 టు 60 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం హై రిస్క్ ఉన్న వాళ్ళు న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలి మస్ట్ గా అంటే ఏజ్ గ్రూప్ 60 దాటిన తర్వాత అవును అందులో రెండు రకాల వ్యాక్సిన్స్ ఉండండి 13 అని ఒక వ్యాక్సిన్ ఉంటుంది 23 ఎమ్మోవాక్స్ 23 అని ఒక వ్యాక్సిన్ ఉంటుంది సో ఒక 8 వీక్స్ గ్యాప్ తీసుకొని 1 వ్యాక్సిన్ తర్వాత ఇంకో వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది ఓకే ఇక శీతాకాలం స్టార్ట్ అయిపోతుందండి రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఊపిరితిత్తుల సమస్యలు అసలు ఎటువంటి సమస్యలు వస్తాయండి శీతాకాలంలో ఊపిరితిత్తులకు సంబంధించి ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా జనరల్ గా ఏంటంటే హాస్పిటల్ వైపు చూస్తే మేము ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ చూస్తామంటే శీతాకాలంలో ఎక్కువగా ఈ శ్వాస పైప్స్ విండ్ పైప్స్కి ఏదైతే ఎఫెక్ట్ అవుతాయో అంటే గాలి అనేది మనం పీల్స్తాం కాబట్టి ఈ అక్యూట్ బ్రాంకైటిస్ క్రానిక్ బ్రాంకైటిస్ ఆస్తమా అండ్ సిఓపిడి ఎక్సర్బేషన్స్ ఈ పేషెంట్స్ ఎక్కువగా మాకు హాస్పిటల్కి వస్తూ ఉంటారు
జనరల్ గా లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ టీబీ ఇటువంటి సమస్యలు కూడా కొన్నిసార్లు మేము శీతాకాలంలో ఎక్కువ చూస్తూ ఉంటాం ఎందుకంటే బ్యాక్టీరియల్ ట్రాన్స్మిషన్ కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఓకే సో శీతాకాలంలో ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే చాలా మంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు ఇళ్ళ దగ్గరే తీసేసుకొని ఏముంది టాబ్లెట్స్ వాడుతూ సో అటువంటి చేయొచ్చా చేయకూడదు అని నేను కంప్లీట్ గా చెప్పను ఎందుకంటే అండి ఇప్పుడు ప్రివలెన్స్ ప్రకారం చూసుకుంటే కామన్ కోల్డ్ ఎక్కువ ప్రివలెంట్ గా ఉంటుంది శీతాకాలంలో అంటే నార్మల్ కాఫ్ కోల్డ్ ఏదైతే వస్తుందో సో ఆ కామన్ కోల్డ్ కి మనం ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవటంలో తప్పేం లేదు బట్ ఆ సింప్టమ్స్ కనుక 3 to 5 డేస్ కన్నా ఎక్కువ ఉండి ఫీవర్ కంటిన్యూస్ గా వస్తుంది మనం నార్మల్ గా వేసుకునే పారాసిటమాల్ కో లేకపోతే ఏదైనా కాఫ్ సిరప్ కాఫ్ తగ్గట్లేదు అంటే మాత్రం కంపల్సరీగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వి టెస్ట్ చేయించుకొని ఇది ఏంటి అని తెలుసుకొని చేయించుకోవటం బెటర్ ఆప్షన్ ఎస్ సార్ చాలా మంది సివియర్ గా తుమ్ముతూ ఉంటారండి ఒకటే తుమ్ములు వస్తూ ఉంటాయి అవేమన్నా ఇన్ఫ్లుయెన్సా కింద మనం తీసుకోవచ్చా ఇన్ఫ్లుయెన్సా కింద అంటే ఇప్పుడు అలర్జిక్ రైనైటిస్ అనే ఒక పాపులేషన్ ఉంటుంది ఆస్తమా అలర్జిక్ రైనైటిస్ పాపులేషన్ ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే ఐ థింక్ ఈ కోల్డ్ వెదర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇది వాళ్ళకి ఇంకా బాగా ట్రిగ్గర్ అవి తుమ్ములు అవి వస్తాయి సో ఇది కూడా ఒక వల్నరబుల్ పాపులేషన్ కింద ట్రీట్ చేస్తాము ట్రీట్ చేస్తారు సో వాళ్ళకి యాంటీ హిస్టమిన్స్ అనే డ్రగ్స్ ఇచ్చి దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది ఓకే ఏ వయసు నుంచి అసలు ఈ ఇన్ఫ్లుయెంజా అనే సోకే అవకాశం ఉందండి ఏ వయసుతో అసలు సంబంధం లేదు ఎందుకంటే ఇన్ఫ్లుయెంజా చిన్నపిల్లల్లో కూడా చాలా సివియరిటీ వస్తుందండి మోర్ దెన్ 6 మంత్స్ నుంచి కూడా మనం వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది సో చిన్నపిల్లల్లో కూడా ఈ ఇన్ఫ్లుయెన్జా అనేది చాలా తీవ్రమైన డిసీజ్ సో వాళ్ళకి కూడా వ్యాక్సిన్ చేయించడం మంచిది సో చిన్నపిల్లల్లో అంటే ఈ సింప్టమ్స్ అనేవి ఎక్కువగా కనపడవండి అంటే లైక్ ఏమన్నా వస్తే జ్వరము అలాగే కనపడతాయిలే కానీ ఏ సింప్టమ్స్ ఎక్కువగా కనపడినప్పుడు డాక్టర్ని అప్రోచ్ అయ్యి దీనికి సంబంధించిన టెస్ట్ చేస్తే బాగుంటుంది సో ట్రాన్స్మిషన్ ఎక్కువగా చూస్తే అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇన్ఫ్లుయెన్జాలో వాళ్ళు స్కూల్కి వెళ్ళటం అవి ఇవి టచ్ చేస్తూ ఉంటారు ప్లస్ అంత రెస్పిరేటరీ హైజీన్ పాటించరు కాబట్టి సింప్టమాటిక్గా చూస్తే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ సింప్టమ్స్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి అడల్ట్ పాపులేషన్లో వచ్చేసి లంగ్ వరకు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో పిల్లలకి కూడా జనరల్గా ఈ మనం అనుకున్నట్టు అలర్జిక్ రైనైటిస్ ట్రాన్స్లైటిస్ అడినోయిడ్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా కోల్డ్ సీజన్లో వస్తాయి సో ఈ డిఫరెన్షియేషన్ చేయటం ఇది ఎందువల్ల వచ్చింది అనేది కూడా కొంచెం కష్టంగా ఉండొచ్చు సో ఆ టైం గ్యాప్ అనేది ఉంటుంది ప్రతి పేషెంట్కి మనకి మనం ఇదనుకొని ట్రీట్ చేస్తాము బట్ టెస్ట్ చేస్తే అది వేరే ఫ్లూ ఇన్ఫెక్షన్ అని కానీ ఏదైనా రావచ్చు బట్ ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఎక్సెప్ట్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా మిగిలిన వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ మనం సింప్టమాటిక్ ట్రీట్మెంటే చేస్తాం దానికి ఏం స్పెషల్గా ట్రీట్ చేసేది ఏం లేదు ఈ శీతాకాలంలో ఫ్లూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి జనాలు కూడా వెంటనే దాని బారిన పడుతూ ఉంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అండి వాటి బారిన పడకుండా జాగ్రత్తలు అంటే అండి ఇప్పుడు అది పాపులేషన్ బట్టి ఉంటుంది మెయిన్గా సో మనం ఇప్పుడు ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి డెంగ్యూ కూడా ఒకటి కామన్గా మనకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంది సొసైటీలో సో కొంచెం ఈ దోమలు అవి రాకుండా చూసుకోవటం మంచిది రెస్పిరేటరీ హైజీన్ మనం కోవిడ్లో ఆల్రెడీ మనం బాగా యూజ్ చేస్తున్నాం మాస్క్ పెట్టుకోవడం బయటకు వెళ్ళినప్పుడు ఎస్పెషల్గా ఏంటంటే ఇది ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళు సో కొంచెం పాపులేషన్ మిక్స్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ రాకుండా మాస్క్ ధరించడం అవి పాటించాలి ఎవరన్నా మ్యారేజ్ సీజన్స్కి వెళ్తున్నా కానీ పిల్గ్రిమ్ సెంటర్స్కి వెళ్తున్నా కానీ రెండోది కొన్ని రకాలు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అలర్జిక్ రైనైటిస్ వాళ్ళు డైలీ నేసల్ డూషింగ్ అంటే ఈ నోస్ క్లీన్ చేసుకునే ప్రాసెస్ కూడా ఒకటి ఉంటుంది నార్మల్ సెలైన్ వాటర్ తోటి ఇటువంటివి చేయటం కూడా అలర్జిక్ రైనైటిస్ కంట్రోల్లో ఉంచవచ్చు రైట్ ఈ శీతాకాలం కూడా కోల్డ్ బాగుండే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా చెప్తుంది సో ఈ హై ఫీవర్స్ చాలా మందికి వస్తూ ఉంటాయండి సో అటువంటిప్పుడు ఏం చేయాలండి ఏం చేస్తే బాగుంటుంది హై ఫీవర్ అంటే ఇందాక చెప్పినట్టు జనరల్గా ఏదైనా కోల్డ్ వల్ల వచ్చే ఫీవర్ అనేది ఒక 2-3 డేస్ పీరియడ్లో తగ్గిపోతుంది సో అది ఒకవేళ తగ్గట్లేదు అంటే మాత్రం మనం రూట్ కాజ్ ఏంటి అనేది అంటే అది వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా ఇందాక నేను చెప్పినట్టు కొన్ని ట్రాపికల్ డిసీజెస్ కూడా చూస్తూ ఉంటాం సో వాళ్ళకి ఒక సిబిపి ఇట్లాంటి బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు ఒక ఐడియా డాక్టర్స్కి ఒక ఐడియా వస్తుంది ఈ ఫీవర్ ఈ టైప్ ఆఫ్ ఫీవర్గా అనిపిస్తుంది ఇప్పుడు ప్లేట్లెట్స్ నార్మల్గా ఉన్నాయనుకోండి సో మనం డెంగ్యూ అనే సస్పెషన్ ఎక్కువగా చేయం సో అట్లా మనకి కొన్ని చిన్న చిన్న టెస్టుల ద్వారా మనకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం ఓకే ఈ ఊపిరితిత్తుల సమస్య అసలు ఉంది మాకు అని ఎలా గుర్తించాలండి సమస్య అంటే జనరల్గా ఊపిరితిత్తుల బాడీలో ఒకే ఆర్గన్ ఏంటంటే కంటిన్యూస్గా ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి సో మనం వేరే ఆర్గన్స్ తీసుకుంటే అవన్నీ క్లోజ్డ్ స్పేసెస్లో ఉంటాయి సో మనం డైలీ అంటే ఇప్పుడు రీసెంట్ క్యాన్సర్ గైడ్ లైన్ అంటే స్టాటిస్టిక్స్ కూడా చూస్తే ఇండియాలో నాన్ స్మోకర్ క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే అంటే స్మోకింగ్ చేయని వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది ఇది ఎందుకు వస్తుంది అంటే మనకి ఎన్విరాన్మెంట్లో ఉండే పొల్యూషన్స్ వల్ల లేకపోతే ఈ బాగా ఇండోర్ ఎన్విరాన్మెంట్ ఎయిర్ పొల్యూషన్స్ ఎక్కువైపోయాయి
సో ఎలా గుర్తించాలి మనకి అంటే కొంచెం నార్మల్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు మెట్లు ఎక్కేటప్పుడు కానీ మన ఫ్రెండ్స్ తో మనం రన్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేస్ ని మనం అందుకోలేక మధ్యలో ఆగిపోవాల్సి రావటం లేకపోతే తరచూ దగ్గర అవటం విపరీతమైన ఆయాసం వస్తుంది మీరు అన్నట్టు విపరీతం అంటే ఒక స్టేజ్ ని బట్టి అంటే ఇందులో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే అన్నిటికీ ఒకటే సింప్టమ్స్ ఉంటాయి కదా ఇవి బేసిక్ గా ఏంటంటే మనం జాగ్రత్త పడి ఒకసారి డాక్టర్ ని కలిసి రెస్పిరేటరీ హెల్త్ చెకప్ చేయించుకోవటం కూడా అవసరం ఈ టైంలో సో చాలా మంది జనరల్ గా బాడీ చెకప్ అని చేయించుకుంటూ ఉంటారు బట్ అందులో రెస్పిరేటరీ సింప్టమ్స్ ని పెద్దగా పట్టించుకోరండి రెస్పిరేటరీ చెకప్స్ లో ఏమేమి ఉంటాయండి ఏమేమి చేయించాలి మ్యాండేట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో వచ్చేసి లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అండి లంగ్ క్యాన్సర్ సో అబౌవ్ 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మోర్ దెన్ 20 30 ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ హిస్టరీ ఉంటే మాత్రం వాళ్ళకి లో డోస్ సిటీ స్కానింగ్ అని చేస్తాం సో ఈ లో డోస్ సిటీ స్కానింగ్ ద్వారా మనం ఇన్సిడెంటల్ గా ఏదైనా లంగ్ క్యాన్సర్ గనుక ఎర్లీ స్టేజ్ లో ఉన్నట్టయితే మనం దాన్ని గుర్తించగలుగుతాం సో ఇప్పుడు కోవిడ్ తర్వాత చూసినట్టయితే కోవిడ్ లో బాగా ఈ సిటీ స్కాన్ అవేర్నెస్ పెరిగిపోయింది సో ఎక్కువ స్కాన్ జరగడం వల్ల మేము ఎక్కువ లంగ్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయగలుగుతున్నాం అయితే ఈ ఫ్లూ వైరసెస్ ఏవైతే ఉండో వాటిని గనుక అశ్రద్ధ చేస్తే ఎటువంటి పరిణామాలు దారితీసే అవకాశం ఉంది అశ్రద్ధ చేస్తే ఫ్లూ వల్ల మెయిన్ ఏంటంటే ఏఆర్డిఎస్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ మన కోవిడ్ లో ఎట్లయితే వెంటిలేటర్ మీద లంగ్స్ పాడైపోయిన పేషెంట్స్ ని చూస్తున్నాము ఆ సేమ్ సివియారిటీ ఇంకా కొంతసార్లు అంతకన్నా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఈ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ లో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఎస్పెషల్లీ గ్రామ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్స్ సో కోవిడ్ ఇన్ఫెక్షన్ లో ఏంటంటే సింప్టమ్స్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత కానీ కొంచెం సిక్ అవటం అది చూస్తాం బట్ ఇన్ఫ్లుయెంజాలో వచ్చే ఆర్డిఎస్ కొంచెం ర్యాపిడ్ గా ఉంటుంది అంటే ఫస్ట్ 2 to 3 డేస్ లోనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం సో వాళ్ళకి వెంటిలేటర్ సహాయం రావటం జరుగుతుంది సో ఇవి మెయిన్ గా చూస్తాం అండి దాని అంతా అంటే అంబ్రెల్లం కలిపి మనం ఏఆర్డిఎస్ అంటాం ఓకే ఇప్పుడు కొంతమంది ఆయాసంతో బాధపడుతూ ఉంటారండి అంటే ఎక్కడన్నా నడవాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా విపరీతమైన దగ్గులు వస్తూ ఉంటాయి వాళ్ళకి తుమ్ములు వస్తూ ఉంటాయి సో డాక్టర్కి అప్రోచ్ అయ్యే ముందు ఎటువంటి టెస్ట్లు చేయించుకుంటే బాగుంటుంది బేసిక్ గా టెస్ట్ అంటే పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం మన ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత ఉంది అని చేస్తాం పిఎఫ్టి అంటారు ఒక చిన్న గొట్టంలోకి మనల్ని గట్టిగా ఊది ఒక 6 సెకండ్స్ వరకు మనల్ని లోపల గాలి తీసుకోమని చెప్తారు అసలు ఫస్ట్ కొంతమంది పేషెంట్స్ ఆ టెస్ట్ పర్ఫామ్ చేయలేకపోతున్నారు అంటేనే వాళ్ళ లంగ్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి సో అందులో మనకు ఒక గ్రాఫ్ వస్తుంది ఆ గ్రాఫ్ లో మనకి యావరేజ్ గా ఈ పేషెంట్ కి 2 టైప్స్ ఉంటాయి అందులో అబ్స్ట్రక్షన్ రెస్ట్రిక్షన్ అండి అబ్స్ట్రక్షన్ అంటే ఏంటంటే గాలి వెళ్లే పైప్ లో ఎక్కడన్నా అబ్స్ట్రక్ట్ అవుతుందా లేదా అని తెలుస్తుంది రెస్ట్రిక్షన్ అంటే మనకి వేరే డిసీజ్ అంటే లంగ్స్ ప్యారెంకైమలో ఐఎల్డి కానీ ఇటువంటి డిసీజెస్ లో వస్తే దాని రెస్ట్రిక్షన్ అంట సో ఆ గ్రాఫ్ చూస్తే మనకు అర్థమైపోతుంది దీంతో పాటుగా 6 మినిట్ వాక్ టెస్ట్ అని చేస్తాం సో ఒక పేషెంట్ కి పల్స్ ఆక్సిమీటర్ పెట్టి బేస్ లైన్ సాచురేషన్ హార్ట్ రేట్ నోట్ చేస్తాము ఒక 6 మినిట్స్ పేషెంట్ వాక్ చేయించిన తర్వాత ఏమైనా ఎక్సర్సైజ్ డీసాచురేషన్ ఉందో లేదో చూస్తాం ఓకే సో దీని ద్వారా కూడా ఈ 2 చిన్న టెస్ట్లు ఇవి దీని ద్వారా మనకి బేసిక్ గా మన లంగ్ హెల్త్ ఎట్లా ఉంది ఏంటని తెలుస్తుంది దాంతో పాటు ఒక ఎక్స్రే తోడైతే కూడా మంచిది ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఫైనల్ గా ఈ ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఈ శీతాకాలం వస్తుంది కాబట్టి ఏ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సో ఆస్తమా పేషెంట్స్ కి మెయిన్ గా నేను చెప్పదలుచుకున్న అడ్వైస్ ఏంటి అంటే చాలా మంది ఆస్తమా పేషెంట్స్ ఇన్హేలర్ ని సరిగ్గా యూజ్ చేయరు సో అంటే ఏదో ప్రెస్ చేస్తున్నాం పౌడర్ మనకు లోపలికి వెళ్తుందని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సింప్టమ్స్ కూడా కొంతమంది పేషెంట్స్ కి అది వాడటం సరిగా లేకపోయినా కానీ సింప్టమ్స్ కంట్రోల్ లో ఉండొచ్చు సో ఫస్ట్ ఇన్హేలర్ టెక్నిక్ అనేది మనం ప్రాపర్ గా నేర్చుకోవాలి ఒకవేళ అది మనకి రావట్లేదు అంటే మాత్రం 2-3 సార్లు నేర్చుకొని చేయాలి అది ఫస్ట్ అడ్వైస్ సెకండ్ ఎక్కువ ఆస్తమా పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి కొంత సింప్టమ్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది అంటే ఈ పీరియడ్ లో సింప్టమ్స్ లేకుండా ఉంటాయి అట్లానే వాళ్ళు ఇన్హేలర్స్ వాడటం ఆపేస్తారు అట్లా ఆపేసిన పేషెంట్స్ కి ఎక్కువ ఎక్సర్బేషన్ సడన్ గా ఐసీయూ అడ్మిషన్స్ ఎక్కువ చూస్తాం సో ఇన్హేలర్స్ అనేవి సింప్టమ్స్ కంట్రోల్ లో ఉన్నా గానీ కంపల్సరీగా వాడాలి మూడోది ఆస్తమా పాపులేషన్ ఎప్పుడు వల్నరబుల్ పాపులేషన్ ఎస్పెషల్లీ వింటర్ సీజన్ లో బాగా వాళ్ళకి ఈ బ్రాంకైటిస్ కానీ న్యూమోనియాస్ కానీ ఎక్యూట్ ఎక్సర్బేషన్స్ వచ్చే అవకాశం ఉంది సో వాళ్ళు కంపల్సరీగా ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి కొంచెం సింప్టమ్స్ పెరిగినట్టు అనిపించినా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా అనిపించినా ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదించి హాస్పిటల్ కేర్ తీసుకోవాలి రైట్ అండి థ్యాంక్ యూ హరికృష్ణ గారు మంచి విషయాలు చెప్పారు ఇది వాటి హలో డాక్టర్ నమస్తే